సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మనగుడి అనే కార్యక్రమంపై నెల 21, 22, 23 తేదీల్లో పలు దేవాలయాలను ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని ఆ దేవాలయాల్లో నిర్వహిస్తామని హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు తెలిపారు. ఆ వైకుంఠ రాజుని వాళ్ళు పూజించి తరించారు. ఈ మంగళ ఆ రోజు 20వ తారీఖు ఆ మంగళకైశిక దినం రోజు దాన్ని శుభదినంగా జరుపుకుని మన యొక్క రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా మంగళకైశిక దివసం జరుగుతుంది. అదేవిధంగా 21, 11, 2018 మన ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 ఆలయాలు శివాలయాల్లో దళిత వాళ్ళు శివాలయాల్లో ఆలయ శుద్ధి అనే కార్యక్రమం జరుగుతుంది. 22, 11, 2018 ఉమ్మడి మెదక్ జిల్లాలో మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్లోని వీరభద్ర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కార్తీక దీపోత్సవం కార్యక్రమం జిల్లా మొత్తంలో ఒక చోట పెట్టారు. ఆ కార్తీక దీపోత్సవం రోజు ఏదైతే మన శివకేశ్వరుని ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే అని కూడా ఎన్నో పురాణాలను శాస్త్రాలను చెప్పుకున్నారు. ఆ రోజు మన యొక్క మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి వీరభద్ర స్వామి ఆలయంలో చేస్తాము. అలానే 23, 11, 2018 యావత్ ఉమ్మడి జిల్లాలోని ఉమ్మడి అంటే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 జిల్లాల్లో దాదాపు 250 ఆలయాల్లో శివాలయాల్లో ఈ యొక్క ఈసారి, ఎందుకంటే ఇది శివుడి యొక్క మాసం కాబట్టి ఆ శివపార్వతుల మాసం కాబట్టి ఈసారి శివపార్వతుల ఆలయాలు ఎంచుకున్నాము. 200 ఆలయాల ప్రముఖ ఆలయాల్లో మనగుడి ప్రసాదం అంటే స్వామివారి దగ్గర నుంచి సాక్షాత్ వైకుంఠ యొక్క పాదాల దగ్గర నుంచి పూజ చేసినటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో